नमस्ते याक न्यूज को स्वागत नेनु मलमण्यम मुंदुगा हेडलाइंस तनपै मंत्री मुत्तंशेट्टि भू कब्जा आरोपणलु अवास्तवं निरूपिस्ते राजीनामा चेस्तानानि पल्ला श्रीनिवास सवाल सलसल कागुतुन्न वंट नूने धरलु बेंबेलेत्तुतुन्न विनियोगदारुलु జిల్లాపై శాంతించిన కరోనా గణనీయంగా తగ్గిన పాజిటివ్ కేసులు కొనసాగుతున్న ఉక్కు దీక్షలు ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని కార్మిక నేతల డిమాండ్ యువత రక్తదానానికి ముందుకు రావాలి केजीएच ब्लड बैंक इंचार्ज डॉक्टर श्यामला पीलुपु इक वार्तल विवराल चूद्दां मंत्री मुत्तंशेट्टि श्रीनिवासराव मीडिया मुखंगा तनपै चेसिन भू कब्जा आरोपणलनु टीडीपी विशाख पार्लमेंट नियोजकवर्गं जिल्ला अध्यक्षुलु पल्ला श्रीनिवासराव तप्पुडु आरोपणलुगा कोट्टिपारेशारु నగరలోని ఓ హోటల్లో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు జగన్ సర్కార్ వైజాగ్ ఫర్ సేల్ విధానంపై విశాఖ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని టీడీపీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. దాని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కూల్చివేతలు టీడీపీ నేతలపై భూ కబ్జా ఆరోపణలకు వైసీపీ నేతలు తెగబడుతున్నారని మండిపడ్డారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తనపై చేసిన భూ కబ్జా ఆరోపణలను రుజువు చేస్తే శాశ్వతంగా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటారని, ఒకవేళ రుజువు చేయలేకుంటే మంత్రి రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని సవాల్ విసిరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తాను ఆమరణ దీక్ష చేపట్టింది మొదలు వైసీపీ తనపై కక్ష సాధింపు చర్యలకు తెగపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలోకి మారలేదని కక్షతో కూడా తనపై వేధింపులకు పాల్పడుతోందని వాపోయారు. 2014-2019 ఎన్నికల్లో అఫిడవిట్లో పేర్కొన్న భూములు తప్ప అదనంగా భూములు ఉంటే ప్రభుత్వం తీసుకోవచ్చన్నారు. ఎక్కడా తాను ప్రభుత్వ భూములను ఆక్రమించలేదని స్పష్టం చేశారు. తమకు తుంగ్లాంలో 40 ఎకరాల జిరాయితీ భూమి ఉందని, అది ఉమ్మడి ఆస్తి అని చెప్పారు. తనకు భూమే లేని కాపు జగ్గరాజుపేటలో ప్రభుత్వ భూమిని ఆక్రమించానంటూ మంత్రి తనపై ఆరోపణలు చేయడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఎన్ని ఆరోపణలు చేసినా కక్షపూరిత చర్యలకు పాల్పడినా చివరి శ్వాస వరకు టీడీపీతోనే ఉంటారని ఉద్ఘాటించారు. 60 ఎకరాల్లో 49 ఎకరాలు నాకు నా కుటుంబ సభ్యులకి ఉన్నాయని చెప్పేసి మరి వరుసగా సుమారు 750 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు నా దగ్గర ఉన్నాయని మరి నిన్న మన టీవీ9లో కావచ్చు, సాక్షిలో కావచ్చు, ఎన్టీవీలో కావచ్చు ఇలాగా చూపించుకుంటూ వస్తున్నారు. నేను చాలా బాధతో ఈరోజు మీ ముందుకు వచ్చి అవి తప్పుడు కథనాలు, నాకున్నటువంటి భూములు ఏంటి, ఏదైతే 60 ఎకరాల్లో 49 ఎకరాలు గవర్నమెంట్ భూమి నా ఆధీనంలో ఉంది, ఆ ఆధీనంలో అది కానీ మీరు ప్రూవ్ చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారని చెప్పేసి నేను అన్నారు. నేను 100% ఆ మాటకే కట్టుబడుతున్నాను. మరి మీరు వైజాగ్ ప్రజలకు క్షమాపణ చెప్తారా? ఇది మీరు నిలుచుకోండి, మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. మీరు చూసారో లేదో అంటే గాజువాక మండలంలో 2 జగరాజుపేటలు ఉన్నాయి. ఇది మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి కాపు జగరాజుపేట, రెండోది యాదవ జగరాజుపేట. నిన్న మీరు వచ్చి ఎవరు స్థలాలు కొట్టి ఆక్యుపై చేశారో చెప్పాలి. నా స్థలంలోకి వచ్చి ఆక్యుపై చేశారా? నా స్థలంలోకి వచ్చి మీరు చేసింది ఏంటి తెలుసా? సర్వే నంబర్ 14 చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి నా ఫెన్సింగ్ 100 మీటర్లు 2 అడుగులు మాత్రమే తీశారు. తర్వాత 33/4లో ఒక 13 సెంట్లకి రస్తా మీకు క్లియర్గా చెప్తాను. 33లో సర్వే నంబర్ 4 అది రస్తా 13 సెంట్లు. తర్వాత 34లో 2 అదొక 26 సెంట్లకి మీరు పెట్టి, తర్వాత 10లో 2 జిరాయితీ ల్యాండ్ కాస్త రస్తా కింద పడింది, 10లో 3 రస్తా కాస్త జిరాయితీ కింద పడింది, ఆ రస్తా అలాగే ఉంది. ఈ వీటిలో రస్తా తవ్వి
దానికి ఒక బోర్డు పెట్టారు. అలాగే నా సైట్ లో ఉన్నటువంటి 33/2 లో చెరువు బంద ఉంది, దానికి జిరాయితీ నుంచే వెళ్ళాల, గుడి పక్కన ఉంటది, అది ఎవ్వరు కూడా ఆక్రమించలేదు, దాంట్లో వచ్చి ఇంకో బోర్డు వేశారు. తప్ప నా దగ్గర ఉన్నటువంటి షెడ్లు ఎవరైనా తొలగించారా? ఇది నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేద్దామని చెప్పేసి నేను అన్నా. అయితే అక్కడ ఎంత ల్యాండ్ ఉంది అని, ఎంత ల్యాండ్ ఉంది అన్న దానికి బాబు నాకు ఇంత ఉంది అంటున్నారుగో, నాకు 2014 ఎలక్షన్లో మా ఇంటిపైన ఐటీ రేడ్ జరిగింది. ఇది 2014 ఎఫిడవిట్, నా ఎలక్షన్లో ఉన్నటువంటి జగరాజపేట భూములు ఏమున్నావు అన్నీ కూడా చూపించాను, దయచేసి మీరు చూడాల్సిందిగా కోరుతున్నాను. అలాగే 2019 ఎలక్షన్లో నా ఎఫిడవిట్ ఫైల్ చేశాను, దాంట్లో కూడా జగరాజపేటకు సంబంధించి, యాదవ జగరాజపేటకు సంబంధించి, కాపు జగరాజపేటలో నాకు ఒక ఎకరం కూడా లేదు, ఒక గజ్జం కూడా లేదు, 40,000 ఎకరాలను ఎవరెవరిదో కొట్టేసి నాదంటే ఇది న్యాయమా, ఇది ధర్మమా? అంటే అధికారం మీ చేతిలో ఉంది కనుక, లేకపోతే మరి ప్రెస్ మీ చేతిలో ఉంది కనుక ఇది నన్ను నా క్యారెక్టర్ని అసెసినేట్ చేయడం కాదా? నన్ను మీరు బర్బాదు చేద్దాం అనుకోవట్లేదా? ఎందుకు చేస్తున్నారు మీరు? అంటే కేవలం నేను పార్టీ మారలేదనా? పార్టీ మారాలా? పార్టీ మారితే మీకు మంచోడి అయిపోతానా? లేకపోతే నేను మీకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ మీద యాజిటేషన్ చేశానన్నా? నేను తెలుగుదేశం పార్టీ అంటే ఒక సెంటిమెంట్ తీసుకున్నాం. మా నాన్నగారు కూడా తెలుగుదేశంలో అయ్యారు, నేను ఇందులోనే అయ్యాను. మార్కెట్లో వంట నూనెల ధరలు మండుతున్నాయి. ఇళ్లలో వంట పాత్రల్లో వేయకుండానే సలసలా కాగుతున్నాయి. వాటి ధరల పెరుగుదలను చూసి వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. రోజుకోలా పెరుగుతున్న వంట నూనెల ధరలపై యాక్ట్ కథనం. అసలే కరోనా కష్టకాలం. వైరస్ కట్టడికి అమలు చేస్తున్న కర్ఫ్యూ వల్ల ఉపాధి అంతంత మాత్రమే. దీంతో అధిక శాతం ప్రజలు ఆర్థికంగా నలిగిపోతున్నారు. ఓపక్క కాయగూరల ధరలు, మరోపక్క నిత్యావసర వస్తు ధరలు, ఇంకోపక్క వంట నూనెల ధరలు, ఇలా ఒకదానికొకటి పోటీ పడుతూ అమాంతం పెరిగిపోతున్నాయి. చుక్కల్ని చూపిస్తున్న ఈ ధరలను చూసి సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా పొయ్యి మీదకు రాకుండానే సలసల కాగుతున్న వంట నూనెల ధరలు చూసి ఆవేదన చెందుతున్నారు. అధిక ధరల కారణంగా ఆశించిన స్థాయిలో వ్యాపారం జరగడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. నా పేరు తీగిల చిరంజీరో, మా షాప్ స్ప్రింగ్ రోడ్లో అండి. మేము చాలా సంవత్సరాల నుంచి ఈ స్ప్రింగ్ రోడ్లో వ్యాపారం చేస్తున్నాం. ఈ కరోనా వచ్చిన తర్వాత వ్యాపారం పూర్తిగా తగ్గిపోయిందండి. దూరం నుంచి ఎవరూ రావట్లేదు. ఈ పూర్ణ మార్కెట్ హోల్సేల్ మార్కెట్ అండి. ఈ హోల్సేల్ మార్కెట్కి ఇంతకుముందు దూరం నుంచి వచ్చి అందరూ కొనుక్కునేవారండి. ఈ కరోనా వచ్చాక లాక్డౌన్ పెట్టడం వల్ల దూరం నుంచి రావడానికి టైం లేక బిజినెస్ అయితే బాగా తగ్గిపోయిందండి. ఆల్మోస్ట్ 20% కూడా బిజినెస్ లేదు. ఫంక్షన్లు కానీ హోటల్స్ కానీ బయట ఈ బళ్ళు అవి పెట్టుకొని చిరు వ్యాపారస్తులు ఉండేవాళ్ళండి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ కరోనా వల్ల వాళ్ళు వ్యాపారం చేయడానికి అవకాశం లేక వాళ్ళు ఏం పెట్టలేదండి. దానివల్ల బిజినెస్ మాకు బాగా తగ్గిపోయింది. మాతో పాటు మా కళాశీలు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మాతో పాటు మాకు వ్యాపారానికి సహకరిస్తూ వాళ్ళు జీవనోపాధి కోసం వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటున్నారండి. వాళ్ళకి కూడా ఇప్పుడు తగ్గిపోయి ప్రీవియస్ ఏంటంటే వాళ్ళు ఈ సిటీ బస్సులోని వాటిలోని వచ్చేవారండి. ఇప్పుడు ఈ సిటీ బస్సులు సరిగా టైంకి లేక లాక్డౌన్ టైంకి ఇంటికి వెళ్ళిపోవడం టైం చాలక సిటీ బస్సులు లేక ఆటోలో వెళ్ళడం వల్ల వాళ్ళకి కూడా ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోయి చాలామంది రావటం లేదండి. బిజినెస్ తగ్గిపోయింది, ఎక్స్పెన్సెస్ పెరిగిపోయి మాకు బిజినెస్ కూడా చాలా 20% కూడా లేదండి. ఈ పరిస్థితి అప్పుడే గత 2 నెలల నుంచి చాలా సఫర్ అయిపోతున్నామండి. షాపు అద్దెలు కట్టుకోలేక, మెయింటెనెన్స్ చేయలేక, గుమ్మస్థాలకు జీతం ఇవ్వలేక, బ్యాంకు వడ్డీలు కట్టుకోలేక అన్ని రకాలుగా మా సహా వ్యాపారస్తులు అందరం చాలా ఇబ్బంది పడుతున్నామండి. దీనికి ప్రభుత్వం మాకు ఏదో రకంగా ఏదైనా అవకాశం ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. మార్కెట్లో ప్రస్తుతం పామాయిల్ ధర కూడా లీటర్ 130-140 రూపాయలకు చేరువైంది. 4 నెలల కిందట లీటర్ 85 రూపాయలున్న పామాయిల్ ధర ప్రస్తుతం 140 రూపాయల వరకు చేరుకుంది. అలాగే కొన్ని కంపెనీల వంట నూనెల ధర
లీటర్ 170 రూపాయల పైమాటే. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే లీటర్ 175 నుంచి 180 రూపాయలకు, వేరుశనగ ఆయిల్ లీటర్ ప్యాకెట్ 220 రూపాయలకు విక్రయాలు చేస్తున్నారు. వేరుశనగ పంట దిగుబడి తగ్గడమే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. అలాగే వేసవిలో పండే నువ్వుల పంట కూడా దెబ్బతినడంతో ప్రస్తుతం లీటర్ నువ్వుల నూనె ధర 300 రూపాయలుగా పలుకుతోంది. ఈ ఏడాది సన్ఫ్లవర్ పంట దిగుబడి కూడా తగ్గడంతో ఆ ఆయిల్ ధరలు కూడా భగభగా మండుతున్నాయి. మార్కెటింగ్ శాఖ పట్టించుకోకపోవడంతో వ్యాపారులు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మార్కెటింగ్ అధికారులు వ్యాపారస్తులతో చేతులు కలపడంతో కొనుగోలుదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వంట నూనెల ధరలకు కళ్ళెం వేయాలని ప్రజలు కోరుతున్నారు. నా పేరు సుబ్బారావు అండి. ఈరోజు పూర్ణ మార్కెట్ ఈ పరిసర ప్రాంతాలు కానీ చూసుకున్నట్టయితే ఆయిల్ డబ్బాలు తీసుకెళ్ళేవాళ్ళు ఇంతకుముందు 1300, 1200, 1400 దాకా ఉండేది ఆయిల్. మా అయితే పండగలో 1400 కొనేవారమే. ఈరోజు 3000 దాకా వెళ్ళిపోయింది. ఒక ప్యాకెట్ కొనుక్కొని బతకవలసి వచ్చిన పరిస్థితి ఈరోజు సామాన్య ప్రజలకు వచ్చింది. ఇంకో పక్క పెట్రోలు డీజిలు నిత్యావసర వస్తువులు మంచినూనె ధరలు కూడా పెరిగిపోయి దీనివల్ల ఏంటంటే సామాన్య ప్రజలు కూడా ప్యాకెట్లు కొనుక్కొని బతకవలసి వచ్చిన పరిస్థితి దుర్భర పరిస్థితి ఈరోజు వచ్చేసింది. అంటే ఒక కరోనా వచ్చిన తర్వాత అంత ముందు కానీ ఆ సంవత్సరం పోయిన సంవత్సరం కానీ 2000లో కానీ 2021లో కానీ చూసుకున్నట్టయితే కార్మికులు కానీ ప్రజలు కానీ చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి చేతుల్లో డబ్బులు లేకుంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఒక పూట కూడా పని లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు ఉంది. ఇక నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి. ఈరోజు షాపింగ్ మాల్స్లో కానీ షాపింగ్ మాల్స్ ఇక్కడ పెరిగిపోయాయి. పెరిగిపోవడం వల్ల కళాశీలకు కూడా పని లేకుండా కూడా ఇబ్బంది అవుతుంది. షావుకారులు ఎవడు కొంటాడా అనే దాంతో షావుకారులు చూస్తున్నారు. ఎవడొస్తే చాలు ఒక డబ్బాయిని వెళ్తుందా లేదా అన్నది ఆశించుతో ఈరోజు షావుకారులు ఉన్నారు. కళాశీలకి పని లేక కళాశీలు ఇబ్బంది పడుతున్నారు. సామాన్య ప్రజలు అసలు ఇంతకుముందు డబ్బాలు కొనుక్కెళ్ళేవారు 100 కేజీలు 50 కేజీలు కొనుక్కెళ్ళిన వాళ్ళు ఇప్పుడు 1/2 కేజీలు, 1 కేజీలు కొనుక్కెళ్ళే పరిస్థితిలో ఈరోజు దుర్భర పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. ఏమిరా రామకృష్ణ అని అనుకుంటే ఈరోజు ఇంటి పన్నులు పెరుగుతున్నాయి. అత్యంత నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి మూలిగే నెక్కపై తాటికాయ పడినట్టు ఈ రోజులందరూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అసలు ప్రభుత్వాలు ఏమీ పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు కానీ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆయిల్ రేట్లు తగ్గిపోతుంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. మంచినూనె ధరలు పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజలు వండుకోలేని పరిస్థితులు ఈరోజు ఉన్నారు. ఇది ఒకటే కాదు, చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా షాపి ఈ ఫుడ్ గ్రైన్స్ మీద అమ్ముకునే వాళ్ళు, వీళ్ళందరూ తోపుడు బల్లె కార్మికులు కానివ్వండి, టిఫిన్ అమ్ముకునే వాళ్ళు కానివ్వండి, ఆయిల్ రేట్లు పెరిగిపోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది ఈ రోజుగా చూస్తున్నాం. కాబట్టి చాలా కష్టమైన పరిస్థితుల్లో ప్రజలందరూ ఉన్నారు. ప్రజలకి ఈరోజు ఏది ఊరట కలిసినా అమ్మయ్యా అనుకున్నట్టు పరిస్థితి ఉంది. 5 రూపాయలు తగ్గితే చాలు అనుకున్నట్టు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు పరిపాలన చేయడం అనేది చాలా దుర్మార్గంగా ఉందనేసి హెచ్చరిక చేస్తున్నాం. జిల్లాలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. జూన్ ప్రారంభం నుంచి పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గడం, అంతకుముందు వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న వారిలో ఎక్కువ మంది కోలుకోవడంతో యాక్టివ్ కేసులు తగ్గుతూ వచ్చాయి. కరోనా వైరస్ మొదటి దశతో పోలిస్తే రెండవ దశ ఉధృతంగా ఉండడంతో జిల్లాలో నిత్యం 100ల మంది వైరస్ బారిన పడ్డారు. ఆసుపత్రులు ఖాళీ లేని పరిస్థితి ఏర్పడింది. ఆక్సిజన్ అందక ఎందరో మృత్యువాత పడ్డారు. పలువురు చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు. కుటుంబాలు చిన్నాభిన్నమైపోయాయి. ఇక వైరస్ బారిన పడిన వారు చికిత్స పొంది బయటపడాలంటే కనీసం 2-3 వారాలు పడుతుంది. ఏప్రిల్ 3వ వారం నుంచి పాజిటివ్ కేసులు నానాటికీ పెరిగిపోయి మే నెలలో రోజు 2000కు పైగా నమోదయ్యాయి. దీంతో వైరస్ నుంచి బయటపడిన వారికన్నా వైరస్ బారిన పడుతున్నవారు ఎక్కువగా ఉండడంతో యాక్టివ్ కేసులు భారీగా పెరిగిపోయాయి. దాదాపు 3 వారాల పాటు ఆసుపత్రుల్లో బెడ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. చికిత్స పొందుతున్నవారు డిశ్చార్జ్ కావడం లేదా పరిస్థితి విషమించి మృతి చెందితే తప్ప కొత్తగా వైరస్ బారిన పడిన వారిని కేజీహెచ్ విమ్స్ ఛాతీ కోవిడ్ ఆసుపత్రుల్లో చేర్చుకునే పరిస్థితి ఉండేది కాదు. అనంతరం కర్ఫ్యూ విధించటం, కట్టడి చర్యలు చేపట్టడంతో జూన్ ఆరంభం నుంచి కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. మొత్తంగా చూస్తే యాక్టివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆసుపత్రుల్లో ఇప్పుడిప్పుడే బెడ్లు అందుబాటులో ఉంటున్నాయి.
జిల్లాలో గత నెల 20 నాటికి 20343 మంది వైరస్ బారిన పడి చికిత్స పొందగా అదే నెల 25వ తేదీ నాటికి ఆ సంఖ్య 19150 గా ఉంది. జూన్ నెల ప్రారంభం తర్వాత యాక్టివ్ కేసులు భారీగా తగ్గాయి. ఈ నెల 1వ తేదీ నాటికి జిల్లాలో 12788 మంది వైరస్ బారిన పడి చికిత్స పొందగా ప్రస్తుతం ఆ సంఖ్య భారీగా తగ్గింది. ఆదివారం నాటికి జిల్లాలో వైరస్ తో బాధపడుతూ 5962 మంది మాత్రమే వైద్య సేవలు పొందుతున్నారు. యాక్టివ్ కేసులు తగ్గుతుండడంతో వైద్య నిపుణులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా ఆదివారం కనిష్ట స్థాయిలో 290 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 145585కు చేరింది. అలాగే మొత్తం రికవరీల సంఖ్య 138588కి చేరింది. చికిత్స పొందుతూ మరో 4 మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 985కు చేరింది. కేసులు తగ్గుతున్నప్పటికీ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 74వ రోజు కొనసాగాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో కొనసాగుతున్న దీక్షా శిబిరానికి సిఐటియు మద్దెలపాలెం జోన్ అధ్యక్షులు కృష్ణారావు సంఘీభావం తెలిపారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలుగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందామని సిఐటియు మద్దెలపాలెం జోన్ అధ్యక్షుడు కృష్ణారావు పిలుపునిచ్చారు. మోడీ సర్కార్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 74వ రోజు కొనసాగాయి. శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం కృష్ణారావు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకున్నది ప్రభుత్వ రంగ సంస్థలేనని గుర్తు చేశారు. దేశ ఆర్థిక అభివృద్ధికి పట్టుకొమ్మలుగా నిలుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కూడా డిమాండ్ చేశారు. ఆంధ్ర బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అమ్మేయాలని చెప్పి ఇప్పటికీ కూడా నిర్ణయం ఇంకా వేగవంతం చేస్తుంది. ఇప్పటికే సెకండ్ వేవ్ కరోనా టైంలో ప్రభుత్వ రంగ సంస్థలే ప్రజల్ని ఆదుకునే రక్షణలో ఉన్నాయి. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేయకుండా ఈరోజు ఆర్థిక వ్యవస్థను మరింత మెట్టు ఎక్కించే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఈరోజు తోడ్పాటును అందిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం తక్షణమే ఆపాలని చెప్పి మేము సిఐటియు అలాగే ఇతర కార్మిక ప్రజా సంఘాల ఐక్యవేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే కోవిడ్ టైంలో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. తన చాప కింద నీరులాగా మొత్తం ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ విధానాలు చాప కింద నీరులాగా ఈరోజు అమలు చేస్తూ ఉన్నారు. అన్నీ కూడా అంబానీ అదానీ వేదాంత కంపెనీలకి కట్టబెట్టేదానికి ఈరోజు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టు కానీ గంగవరం పోర్టు కానీ పూర్తిగా ఈరోజు అదానీ కంపెనీకి కారు చౌకగా కట్టబెట్టే ప్రయత్నం అనేది కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని టేకవర్ చేసుకోకుండా దాన్ని అడ్డుకోకుండా ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం కూడా చాలా దుర్మార్గమైనటువంటిది. తక్షణమే గంగవరం పోర్టు కృష్ణపట్నం పోర్టు కానీ రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే నడపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఇతర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చర్యలు ఆపకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరిస్తా ఉన్నాం. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా కేజీహెచ్ బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. పలువురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ డాక్టర్ శ్యామల మాట్లాడుతూ కరోనా కారణంగా ప్రస్తుతం రక్త నిల్వలకు కొరత ఏర్పడిందని తెలిపారు. వైరస్ బారి నుంచి బయటపడేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా రక్త నిల్వల సేకరణకు కొంత అవరోధంగా మారిందని తెలిపారు. రక్తదానం ప్రాణదానమని ఈ మహాదానానికి అపోహలు వీడి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నేను డాక్టర్ శ్యామల, ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్, బ్లడ్ బ్యాంక్, కింగ్ జార్జ్ హాస్పిటల్, విశాఖపట్నం. ఈరోజు వాలంటరీ బ్లడ్ డోనర్స్ డే. ఈ సందర్భంగా రక్తదాతలందరూ ముందుకొచ్చి రక్తం దానం చేయాలని కోరుతున్నాము. ఇది ఎందుకు అని అంటే ప్రెజెంట్లీ ఈ కోవిడ్ సిట్యుయేషన్ వల్ల
డోనర్స్ ముందుకు రావటం లేదు బ్లడ్ ఇవ్వడానికి. ఈదర్ వాళ్ళు ఎఫెక్ట్ అయినా అయి ఉండాలి కోవిడ్ నుంచి, లేదంటే కొంతమంది వ్యాక్సినేషన్ తీసుకున్నారు, దానివల్ల బ్లడ్ కొరత అనేది ఏర్పడింది. ఇన్ ప్రాబబ్లీ వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ మోర్ దెన్ 60%. కానీ బ్లడ్ డిమాండ్ అంటారా, థాలసీమియా బేబీస్, తర్వాత ఇప్పుడు కొంచెం కోవిడ్ తగ్గడం వల్ల నార్మల్ రూటీన్ ఎమర్జెన్సీ కేసెస్ అవన్నీ స్టార్ట్ అయినాయి, దీనివల్ల బ్లడ్ కొరత అనేది ఏర్పడుతుంది. సో ఈ వాలంటరీ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా ఈరోజు కేజీహెచ్ బ్లడ్ బ్యాంక్లోని కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి రక్తం దానం చేయడానికి ముందుకొచ్చారు. వాళ్ళు మేము చాలా అప్రిషియేట్ చేస్తున్నాము. ఇలాగ వి ఆస్క్ ఎవ్రీబడి, వి రిక్వెస్ట్ ఎవ్రీబడి ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాం అందరు. నేను ఇది ఒక్క ఈరోజే కాదండి, లెట్ దిస్ కంటిన్యూ ఫర్ దిస్ హోల్ మంత్. ఎందుకంటే రక్త నిలువలు ప్రతి దగ్గర కూడాను కొరత వచ్చింది, కాబట్టి అందరూ ముందుకొచ్చి రక్తం దానం చేసి థాలసీమియాస్కి, గైనిక్ ఎమర్జెన్సీస్కి, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్కి, వీటిలందరికీ సహాయపడాలని కోరుతున్నాం. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తనపై చేసిన భూ కబ్జా ఆరోపణలను టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తప్పుడు ఆరోపణలుగా కొట్టిపారేశారు. నగరంలోని ఓ హోటల్లో ఆయన మంత్రి ఆరోపణలపై మండిపడ్డారు. విజయ్ సాయిరెడ్డి స్క్రిప్ట్ చదువుతూ తనను అరెస్టు చేస్తామని మంత్రి మాట్లాడుతుండడం బాధ కలిగిస్తోందన్నారు. నీచ రాజకీయాలు మాని అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఉత్తరాంధ్ర సీఎంను తప్ప రాష్ట్ర సీఎంను చూడలేని మీరా తనపై ఆరోపణలు చేసేదని మంత్రిపై పల్లా మండిపడ్డారు. ఇప్పుడు విలేకరు సోదరులకి నేను తెలియజేసింది ఒకటే, మీరు ఏ రోజు వస్తే ఆ రోజు గాజువాక మండలంకి వెళ్దాం, ప్రతి సర్వే నంబరు చూద్దాం, అలాగే వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యే రమ్మనండి, తేల్చుకుందాం. నేను ఆ రోజే అక్కడే రాస్తా, ఆ రోజు అక్కడే రాస్తా. నా 1/7 వాడు కాదు, నా కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నది కూడా రాయిస్తా, ఎందుకంటే నా మాటకి మా నాన్న కానీ మా అన్నయ్య కానీ మాట్లాడు జవదట్టరు. ఇది నాకు నేర్పించింది మాట మీద నించోడు. అంతేగాని మీరేదో మీ తాటాకు చప్పలకు జడిసిపోతాను, లేకపోతే నాకు ఇదంతా కూడా స్క్రిప్ట్ విజయసాయిరెడ్డి గారు చెప్తే ఈయన చెప్తుంటాడు. మీకు ఇండివిజువల్గా ఉండాలయ్యా, ఎవరైనా మీకు ఎవరైనా ఈరోజు నేను అడుగుతా, ఒకటే అడుగుతా, ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ సీఎం గారిని కలగలరా మీరు? నేను 5 సంవత్సరాల్లో ఏ క్షణమైనా ఏ నిమిషమైనా సరే, నేను ఎవరైనా సరే, ఒక సామాన్యుడైనా సరే, నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలంటే తీసుకెళ్ళేవాడు నిమిషంలో, నిమిషం కాకపోతే 24 గంటల్లో. మీరు తీసుకెళ్ళగలరా? మీరు చూసేగలిగి చూడగలిగి వెళ్ళి ఇక్కడ ఉత్తరాంధ్ర సీఎం గారిని మీరు చూడగలరు, అంతేగాని రాష్ట్ర సీఎంని మాత్రం మీరు చూడలేరు. మీరు అందుకని అంటున్నా, నేను మళ్ళీ మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఈ ఎపిసోడ్ వెనకాలంతా ఇటు ప్రెస్ని మేనేజ్ చేయడం కానీ, డిపార్ట్మెంట్లు మేనేజ్ చేయడం కానీ, స్పీకర్ లాగా ఎమ్మెల్యేస్ని మినిస్టర్ని కూర్చోబెట్టడం కానీ, ఇవన్నీ కూడా విజయసాయిరెడ్డి గారు చేస్తున్నారు. విజయసాయిరెడ్డి గారికి ఒకటే ఛాలెంజ్, మీరు ఏదైతే 49 ఎకరాలు 60 ఎకరాలు అంటున్నారో ఆ ఎకరాలు కానీ మీరు ప్రూవ్ చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం అవుతాను, నేను ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటాను. మీరు కానీ తప్పు చేస్తే విశాఖపట్నం విడిచిపెట్టి వెళ్తారా చెప్పండి? స్థానిక నాయకత్వానికి ఎవరైతే ప్రజలు గెలిపించారో వాళ్ళకి ఈ 3 జిల్లాల బాధ్యత అప్పు చెప్తారా? ఈ మాట చెప్పాలి నాకు. నేను మీరంటే ఒకటే సాఫ్ట్ కార్నర్, నా యొక్క విలువను చూసి రమ్మన్నారు, అదొకటే నాకు ఉన్నటువంటి సాఫ్ట్ కార్నర్. ఇన్ని రోజులు నేను అదే దాని మీద వెయిట్ చేశాను. ఈరోజు నేను వెయిట్ చేయడానికి సిద్ధంగా లేను, మీరు డబ్బులు కొడుతుంటే కాయడానికి సిద్ధంగా లేనని కూడా సందర్భంగా తెలియజేస్తుంది సోదరులారు. కోవిడ్ తీవ్రత నేపథ్యంలో 10 ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు టీడీపీ అర్బన్ జిల్లా కార్యాలయం వద్ద కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరసన తెలిపారు. పీపీఈ కిట్లను ధరించి బోర్డు పరీక్షలు రద్దు చేయాలని ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీఎస్ఎన్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ మాట్లాడారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. విద్యార్థుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని 10 ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మూర్ఖంగా పరీక్షలు నిర్వహించే ప్రయత్నం చేస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 10వ తరగతి అదేవిధంగా ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తామని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, ఈ యొక్క నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ విద్యార్థి భాగం టీఎన్ఎస్ఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్లను ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పీపీఈ కిట్లు ధరించి
అదే విధంగా ప్లే కార్డులతో రోజు వినూత్నమైన నిరసన కూడా చేయడం జరుగుతుంది. కరోనా మహమ్మారి ఈ రాష్ట్రాన్ని అట్లాకుట్లం చేసుకుంటే దాదాపు రోజుకి 8000 కేసులు అధికారికంగా వస్తే అనధికారికంగా అనేక వేల కేసులు ఈరోజు ఉండే పరిస్థితి. కనీసం ఈరోజు హాస్పిటల్లో బెడ్లు దొరకని పరిస్థితి. బెడ్లు దొరికినా కూడా లక్షలాది రూపాయలు ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ దోచుకునే పరిస్థితి. ఓ పక్క చూసుకున్నట్టయితే ఆక్సిజన్ అందక అనేక మంది మృత్యువాత పడుతుంటే ఓ పక్క శ్మశానాలు హౌస్ఫుల్ అయ్యే పరిస్థితి ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోని. ఏదైతే థర్డ్ వేవ్ ఈరోజు అనేక మంది వైద్య నిపుణులు థర్డ్ వేవ్లో ఈరోజు ఏదైతే పిల్లలకి ఎక్కువగా సోకుద్ది విద్యార్థులు సోకుద్ది అనేక హెచ్చరికలు చేస్తున్నారు. ఈ యొక్క రాష్ట్రపు మూర్ఖపు ముఖ్యమంత్రి తన ఒక మూర్ఖపు నిర్ణయం వల్ల దాదాపు 16 లక్షల మంది విద్యార్థులు ఈరోజు కరోనా బారిన పడే అవకాశం ఉంది. దాని ద్వారా దాదాపు 80 లక్షల మందికి ఈరోజు కరోనా ఈరోజు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. తక్షణమే ఏదైతే 10వ తరగతి అదేవిధంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ఉన్నాయో తక్షణమే రద్దు చేయాలి. ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో చెప్పారు పారాసెటమాల్ అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్ జల్లితే సరిపోద్ది కరోనా అంతం చేయొచ్చని. ఈరోజు పారాసెటమాల్ రెడ్డి గారే స్వయంగా వెళ్ళి ఈరోజు వ్యాక్సినేషన్ వేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏ స్థాయిలో ఈరోజు ఉందో కరోనా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి కూడా ఉంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి అదేవిధంగా ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయాలి. లేని పక్షంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ తీసుకొని మరింత ఉద్యమం ఉధృతం చేస్తాను కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు క్యాన్సిల్ ఏపీ బోర్డ్ ఎగ్జామ్స్ 2021 పేరిట ఏదైతే కార్యక్రమం నిర్వహిస్తున్నారో ఆ ఒక కార్యక్రమం టీఎన్ఎస్ఎఫ్ పూర్తి మద్దతు తెలియజేస్తుంది కూడా తెలియజేస్తున్నా. ఏదైతే దాదాపు ఒక వాట్సాప్ నెంబర్ ఏదైతే పెట్టామో దాదాపు 9 లక్షల పై చిల్గా విద్యార్థులు మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు నారా లోకేష్ అన్నగారు ఈ రాష్ట్రంలో విద్యార్థులకు అన్నగా ఉండి వారి ఒక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారి ఒక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వంతో అనేక హెచ్చరికలు జారీ చేయడం కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కూడా ఈరోజు లేఖలు రాయడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఏదైతే మీరు నిర్ణయం తీసుకున్నారో తక్షణమే వెనక్కి తగ్గాలి. లేని పక్షంలో విద్యాశాఖ మంత్రి గారి ఇల్లు కూడా ముట్టడిస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. యుద్ధ కళల పట్ల ఎంతో మందిని చైతన్యపరిచి కరాటేకు ఆదరణ తీసుకురావడంలో అమరపిని శ్రీనివాస్ చేసిన కృషి ఎంతో గొప్పదని వైసీపీ గాజువాక్ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. విశాఖ కరాటే అసోసియేషన్ అధ్యక్షుడు కాకినాడ ఈశ్వరరావు అధ్యక్షతన గాజువాక బీసీ రోడ్లోని కరాటే శిక్షణ కార్యాలయం వద్ద దివంగత అమరపిని శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవన్ రెడ్డి మాట్లాడుతూ మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కరాటే క్రీడను నిర్వహించిన ఘనత అమరపినిదని గుర్తు చేశారు. కరాటేలో ఎంతో మందికి తర్ఫీదునిచ్చి మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బొడ్డు నరసింహపాత్రుడు, మహమ్మద్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. అమరపల్లి శ్రీనివాస్ గారు లేకపోవడం మనందరికి కూడా చాలా బాధాకరమైన విషయం. ఈ యొక్క ప్రాంతాలలో కరాటే సీన్ అంటే బాగా అందరికి కూడా ఆ పేరు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. మరి హఠాత్తుగా హార్ట్ అటాక్ రావడం, ఆయన మరణించడం, మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు. ఎందుకంటే అనేకమైనటువంటి శిష్యులు ఉన్నారు ఆయనకి. అందులో మన ఈశ్వరరావు గారు ప్రథముడు. ఎందుకంటే దగ్గరుండి మరి ఆయనకి ఎలాగైనా సరే మనిషి లేనప్పటికి కూడా, ఎందుకంటే ఈ రోజుల్లో మనకు ఎథిక్స్ పోతున్నాయి, అందరికి కూడా ఒక విశ్వాసం ఉండట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ముందోటి వెనకొకటి మాట్లాడతారు. ప్రతి ఒక్కరు కూడా తాగిసి ఒకలాగా, తాకుండా ఒకలాగా, రాత్రి ఇంటి దగ్గర ఒకలాగా, ఉదయం బయట ఒకలాగా. ఎందుకంటే ఎథిక్స్ లేవు. అటువంటి సమాజంలో మనం ఉన్నాం. మరి అటువంటిది గురువు గారు లేనప్పటికి కూడా ఆయన కేవలం ఓన్లీ కరాటే నేర్పించినటువంటి వ్యక్తి. మరి అటువంటి గురువు గారికి విగ్రహం ఎక్కడైనా పెట్టాలని మంచి సంకల్పంతో ఈశ్వరరావు గారు కానీ అక్కడ ఉన్నటువంటి సభ్యులు చాలామంది వాళ్ళు మంచి ఆలోచనతో మా దగ్గర రావడం, మేము కూడా వాళ్ళకి మంచి గైడెన్స్ ఇచ్చాం. ఎందుకంటే ఒకసారి పెట్టిన తర్వాత అది రోడ్డు మీద వాటి మీద ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. సో అన్ని పర్మిషన్లు వచ్చిన తర్వాత నీట్గా దానికి ఒక సెంటర్ని మనం అందరం కూడా మాట్లాడుకొని గవర్నమెంట్ నుంచి ప్రపోజల్ తీసుకొచ్చి దాన్ని
ఆయన గౌరవం పెంచే విధంగా మనం చూస్తాం. పెదగంటల్లో ఇప్పుడు ఒక ఎకరం ఒక 3-4 సంవత్సరాలు నాకు తెలిసి 7-8 సంవత్సరాలు జరగ ఎందుకంటే మనం ఆలోచన లేకుండా ఎవరో చెప్పారని చెప్పేసి పెట్టేస్తే తప్పు అవుతుంది. ఎందుకంటే అది కూడా సేమ్ నేను కూడా అందరికి మన సోదరులందరూ వచ్చిందా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో కౌన్సిల్లో తీర్మానం చేసి నీట్గా మీ అందరూ ఏదైతే కోరుకున్నారో ఆ ప్రాంతంలోనే పెట్టే విధంగా మన గౌరవ ఇన్ఛార్జ్ విజయసాయి రెడ్డి గారితో మాట్లాడి ఆ ఏర్పాట్లు చేస్తాను. మరి ముందు గారు ఇక్కడ మళ్ళా సూర్య రైల్వే న్యూ కాలనీలో వైద్యాధికారి డాక్టర్ లిఖిత స్థానికులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ ఏ చిన్నపాటి లక్షణాలు కనిపించినా ప్రతి ఒక్కరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ప్రతిరోజు 100 మంది వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నా పేరు డాక్టర్ లిఖిత. నేను మెడికల్ ఆఫీసర్ రైల్వే న్యూ కాలనీ యూపీహెచ్సికి. ఇది 42 వార్డ్ అండి మాది. ఇక్కడ కేఎన్ఎం స్కూల్లో మేము ఎప్పుడు వ్యాక్సినేషన్ అండ్ కోవిడ్ టెస్టింగ్ చేస్తూ ఉంటాం. వీళ్ళు మా స్టాఫ్ నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. యూజువల్గా రోజుకి ఒక మినిమం 100 టెస్ట్లైనా చేస్తామండి. అండ్ వ్యాక్సినేషన్ వచ్చేసి 400-500 మెంబర్స్కి, బెనిఫిషరీస్కి అందరికీ ఫస్ట్ డోస్ సెకండ్ డోస్, 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ వేస్తూ ఉంటాము. అండ్ లెస్ దెన్ 5 ఇయర్స్ పిల్లలు, మదర్స్ ఉన్న వాళ్ళకి కూడా మేము వ్యాక్సినేషన్ వేస్తున్నామండి. బోత్ కోవిషీల్డ్, కోవాక్సిన్, అంటే స్టాక్ మాకు ఏదొస్తే దాని ప్రకారం మేము వ్యాక్సినేషన్ చేస్తూ ఉంటాము. అండ్ మాకు లోకల్గా కార్పొరేటర్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎటువంటి ఇష్యూస్ లేవండి. ఇప్పటి వరకు పబ్లిక్ నుంచి కూడా చాలా మంచి సపోర్ట్ ఉంది, రెస్పాన్స్ కూడా బాగుంది. 9:00 స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 1 గంటకల్లా మాకు వర్క్ అంతా కూడా ఫినిష్ అయిపోతుంది. డోసెస్ కూడా ఏమీ వేస్ట్ చేయట్లేదు. ప్రతి ఒక్కటి పబ్లిక్ వేయడానికి మేము 100% వర్క్ చేస్తున్నాం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తనపై మంత్రి ముత్తంశెట్టి భూ కబ్జా ఆరోపణలు అవాస్తవం, నిరూపిస్తే రాజీనామా చేస్తానని పల్లా శ్రీనివాస్ సవాల్. సలసల కాగుతున్న వంట నూనె ధరలు, బెంబేలెత్తుతున్న వినియోగదారులు. జిల్లాపై శాంతించిన కరోనా, గణనీయంగా తగ్గిన పాజిటివ్ కేసులు. కొనసాగుతున్న ఉక్కు దీక్షలు, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని కార్మిక నేతల డిమాండ్. యువత రక్తదానానికి ముందుకు రావాలి, కేజీహెచ్ బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ డాక్టర్ శ్యామల పిలుపు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.